మళ్ళీ నేనే యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి నా యూనివర్సిటీకి ఫస్ట్ డే వెళ్తున్నాను. సో ఫస్ట్ డే ఇన్ మై యూనివర్సిటీ అన్నమాట. సో మా యూనివర్సిటీ వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ మిస్సూరీ. ఇది 2 క్యాంపస్ ఉంటాయి అన్నమాట. సో ద మెయిన్ క్యాంపస్ ఇవాళ మీరు ఈ వ్లాగ్లో అయితే చూస్తారు. సో మెయిన్ క్యాంపస్లో వచ్చేసి ఇవాళ మాకు హెల్త్ స్క్రీనింగ్, అదే ఫస్ట్ డే అన్నమాట. సో మేము ఇక్కడ రైడ్స్ బుక్ చేసుకొని వెళ్తున్నాం. మోస్ట్లీ ఈ రైడ్స్ స్టూడెంట్సే ఇస్తారు. కొన్ని గ్రూప్స్ ఉంటాయి, అందులో మనం జాయిన్ అవ్వాలి రైడ్స్ కోసము, రైడ్ గ్రూప్స్. ఇక్కడ మెయిన్గా ట్రాఫిక్ బాగా నచ్చిందండి. మెయిన్ ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ రూల్స్ వీళ్ళు ఫాలో అయ్యేది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి మనం కూడా. డిఫరెంట్ డిఫరెంట్ కమ్యూనిటీస్ నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ ఇప్పుడు ఫస్ట్ మీ వెళ్తుంది ఒక క్యాంపస్, అది లీ సమిట్లో ఉంటుందన్నమాట. యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ మిస్సూరీ లీ సమిట్ క్యాంపస్ అనమాట ఇది. సో ఇక్కడ నుంచి షటిల్ బుక్ చేసుకొని మెయిన్ క్యాంపస్కి వెళ్తున్నాము. అండ్ ఈ షటిల్ ఎలా బుక్ చేసుకోవాలి అంటే వాళ్ళు మెయిల్స్ పంపిస్తారన్నమాట టైం స్లాట్స్, ఆ టైంలో మనం బుక్ చేసుకోవాలి. సో మెయిన్ క్యాంపస్కి తీసుకెళ్తుంది అన్నమాట అవే ఈ షటిల్స్. ఇక్కడ ఫస్ట్ అయితే ఈ క్యాంపస్లో షటిల్ టైమింగ్స్ని బట్టి స్టూడెంట్స్ వచ్చేసి అక్కడ పాస్పోర్ట్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళు టికెట్ టైప్, టోకెన్ టైప్ ఇస్తారన్నమాట. సో ఇవే షటిల్స్. షటిల్స్ అంటే ఇంకా ఇవే బస్సెస్ అన్నమాట. అండ్ ఇవి టికెట్స్. సో ఇంకా మెయిన్ క్యాంపస్కి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ బస్సెస్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఇది మా మెయిన్ క్యాంపస్, వారెన్స్బర్గ్లో ఉంటుంది. ఇంతకీ మా క్లాసెస్ ఏ క్యాంపస్లో జరుగుతాయో జస్ట్ గెస్ చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఫస్ట్ డే యూనివర్సిటీకి వచ్చాం అండ్ వర్షం కూడా పడుతుంది అన్నమాట ఫస్ట్ డేనే. సో అలా మెల్లగా హెల్త్ స్క్రీనింగ్ జరిగే బ్లాక్ దగ్గరికి అయితే వెళ్ళాము మెల్లగా. సో బోర్డింగ్ టైప్స్గా పెట్టారన్నమాట హెల్త్ స్క్రీనింగ్ మీన్ వే కోసము. సో ఈ బ్లాక్లో మాకు హెల్త్ స్క్రీనింగ్ అయితే జరిగింది. హెల్త్ స్క్రీనింగ్ టైమింగ్ స్లాట్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. అంటే వాళ్ళు మనకి మెయిల్స్ పంపిస్తారు, అంటే మనం మెయిల్ చెక్ చేసుకొని స్లాట్ బుక్ చేసుకోవాలన్నమాట. లైక్ 12th and 13th 2 డేస్ ఈ హెల్త్ స్క్రీనింగ్ అయితే జరిగింది. హెల్త్ స్క్రీనింగ్లో మనకి టీబీ టెస్ట్ అండ్ వ్యాక్సిన్స్ వేస్తారన్నమాట. ఇన్ కేస్ మనం ఇమ్యునైజేషన్ ఫామ్ లాంటిది ఏమైనా తెస్తే వ్యాక్సిన్స్ని అవాయిడ్ చేసేయచ్చు. టీబీ టెస్ట్ మాత్రం కంపల్సరీ ఈ యూనివర్సిటీకి. అండ్ ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్కి పాజిటివ్ కూడా వస్తుంది టీబీ టెస్ట్, లైక్ మైల్డ్ టీబీ ఉంది అన్నట్టుగా రిపోర్ట్ అయితే ఇస్తారు. మళ్ళీ వాళ్ళు చెకప్కి అయితే వెళ్ళాలి. ఆ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా మళ్ళీ మెయిల్ చేస్తారు.
సో ఇక్కడ మనం కొన్ని డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. వాళ్ళు ఒక ఫామ్ ఇస్తారన్నమాట, లైక్ ఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, ఆర్ ఇంతకుముందు ఏమైనా మెడికేషన్స్ డీటెయిల్స్ ఉన్నా కానీ ఆ డీటెయిల్స్ ఫిల్ చేసి ఇక్కడ కొంచెం వెరిఫికేషన్ లాగా చేస్తారు. ఒక ఇమ్యునైజేషన్ ఫామ్ తీసుకొస్తే అండ్ నెక్స్ట్ మన బ్లడ్ తీసుకొని టీబీ టెస్ట్కి పంపిస్తారన్నమాట. వితిన్ 2-3 డేస్లో రిజల్ట్ మనకి మెయిల్ చేస్తారు. సేమ్ డే ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఆ డీటెయిల్స్ కొన్ని చెప్తున్నారన్నమాట. అండ్ దానికి కావాల్సిన పేపర్ కూడా ఇస్తారు మనకి, ఐ మీన్ ఎలా రిజిస్టర్ అవ్వాలి లైక్ దట్ అని. అండ్ ఫైనల్లీ మాకు ఇచ్చింది అయితే వాటర్ అండ్ స్నాక్స్, పాప్కార్న్ ఇచ్చారు అండ్ లాస్ట్లో ఒక బ్యాగ్ ఇచ్చారు అంతే. సో ఇక్కడ యూనివర్సిటీ వాళ్ళు మనకి సిమ్ కార్డ్స్ కూడా ఇస్తారు ఫ్రీగానే. ఈ పాప్కార్న్ స్టాల్ తర్వాత సిమ్ కార్డ్ స్టాలే ఉంది. అండ్ నెక్స్ట్ ఎవరైతే ఇక్కడ బ్యాంక్ అకౌంట్ తీయాలనుకుంటున్నారో యుఎస్ బ్యాంక్ అకౌంట్ ఇక్కడ మనం రిజిస్టర్ అవ్వచ్చు, తీయవచ్చు అన్నమాట. అండ్ నెక్స్ట్ అలా హెల్త్ స్క్రీనింగ్ అయిపోయాక మేము క్యాంపస్ టూర్ వేసామన్నమాట. అంటే ఇది మెయిన్ క్యాంపస్ కదా, క్యాంపస్ మాకైతే చాలా బాగా నచ్చింది. అన్ఫార్చునేట్లీ మా క్లాసెస్ ఇక్కడైతే కావు అన్నమాట, ఫస్ట్ చూపెట్టిన లీ సమిట్ క్యాంపస్లో. సో ఈ క్యాంపస్ని చూసి లైక్ ఆ క్యాంపస్కి అసలు వెళ్ళబుద్ధి కావట్లేదు, బట్ స్టిల్ ఆ క్యాంపస్కే వెళ్ళాలి. సో ఇక్కడ అన్ని లైక్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సెస్, లైక్ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అటువంటివన్నీ ఈ మెయిన్ క్యాంపస్లో జరుగుతాయి. అండ్ రిమైనింగ్ సిఎస్, డాటా సైన్స్, బీడీఏ, సిఐఎస్ అండ్ ఐటీ అవన్నీ లీ సమిట్లోనే జరుగుతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వచ్చిన కాడి నుంచి అందరూ తెలుగు వాళ్ళే, మొత్తం యూసీఎం మొత్తం తెలుగు వాళ్ళే. యూసీఎం అనే కాదు, మోస్ట్లీ ఇప్పుడు అన్ని యూనివర్సిటీలో మొత్తం తెలుగు వాళ్ళే ఉంటున్నారు. సో ఇక్కడ స్టూడెంట్ యూనియన్ బ్లాక్ అయితే ఉందన్నమాట. అంటే ఆన్ క్యాంపస్ పార్ట్ టైం చేసేవాళ్ళు ఈ బ్లాక్లో చేస్తూ ఉంటారు, లైక్ క్యాఫిటేరియా, సోడెక్స్, జాబ్స్ అన్నీ ఈ బ్లాక్లో అయితే చూశాను. అండ్ ఇది వచ్చేసరికి ఇందాక చెప్పాను కదా, బ్యాంక్ అకౌంట్ తీయాలి అంటే ఇక్కడికి వచ్చి రిజిస్టర్ అవ్వాలన్నమాట. అలా క్యాంపస్ మొత్తం టూర్ వేసాము. అంటే మళ్ళీ మళ్ళీ రాము కాబట్టి మెయిన్ క్యాంపస్కి, ఎందుకంటే మేము లీ సమిట్ క్యాంపస్కే వెళ్తాము కాబట్టి. బట్ ఈ క్యాంపస్ మెయిన్లీ ఫాల్ టైంలో అండ్ వింటర్ టైంలో చాలా బాగుంటుంది అంట. అండ్ ఇది వచ్చేసి స్టూడెంట్ యూనియన్ బ్లాక్లోనే గ్రౌండ్ ఫ్లోర్ అన్నమాట ఇది. అలా ఒక వీడియో అయితే తీసుకొని సో అలా రిటర్న్ అయిపోయి ఇంకా షటిల్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ
షటిల్ ఇంకో రావడానికి ఇంకా టైం ఉంది అని అంటే ఇటు సైడ్ వెళ్ళామన్నమాట ఇంకో ప్లేస్కి, అది కూడా ఇన్ విత్ ఇన్ ద క్యాంపస్. సో ఇక్కడ మేము థియేటర్ కూడా ఉంది క్యాంపస్ లోపల, అది కూడా చూసాము అండ్ కొన్ని బ్యూటిఫుల్ పిక్చర్స్ అయితే తీసుకున్నాము. ఫైనల్లీ మా షటిల్ అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడు మళ్ళీ మెయిన్ క్యాంపస్ నుంచి లీ సమిట్ క్యాంపస్కి వెళ్తున్నాము. ఈ మెయిన్ క్యాంపస్ అనేది చాలా దూరం అనమాట. యాక్చువల్లీ స్టూడెంట్స్ అందరూ లీ సమిట్కి దగ్గరలో ఉండే చూసుకుంటారు అకామిడేషన్ అంతా. ఇందాక చెప్పాను కదా ఇక్కడ బస్సెస్ చాలా డిఫరెంట్గా ఉన్నాయని, డ్రైవర్ ఉండే దగ్గర కూడా చాలా డిఫరెంట్గా ఉంది అండ్ ప్లస్ మనకి ఫ్లైట్లో ఉన్నట్టుగా పైన ఇట్లా ఏసీకి అండ్ స్విచ్చెస్ టైప్గా ఉన్నాయన్నమాట పైన, అండ్ ఇవి అన్నీ ఇక్కడ ఫీల్స్. ఫైనల్లీ బ్యాక్ టు లీ సమిట్ క్యాంపస్ అనమాట. సో ఇక్కడ నుంచి మళ్ళీ రైడ్ బుక్ చేసుకొని ఎవరి అకామిడేషన్కి వాళ్ళు వెళ్ళిపోయారు. సో మాకు రైడ్ ఇచ్చిన అతని కార్లో ఇట్లా టీడీపీ స్టిక్కర్ ఉందన్నమాట. సో అంతే ఇంకా ఈ వ్లాగ్. అండ్ ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దీక్ష మల్లినేని యూట్యూబ్ ఛానల్. అండ్ మా యూనివర్సిటీ గురించి అండ్ మా కోర్సెస్ గురించి అండ్ ముందు ముందు వ్లాగ్స్ అయితే వస్తాయి. సో స్టే ట్యూన్డ్ ఫర్ దీక్ష మల్లినేని వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.